12 మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ. అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కాలనాగై అనకొన్నై ఈ తెలంగాణను కొల్లగొట్టింది. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ పొలిమేరుల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాల్చిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. ఇయాల ఈ కంభం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదులేసింది 1969లో ఈ కంభం జిల్లా ఈ పాల్వంచ. ఇయాల మళ్ళీ ఈ తెలంగాణను చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది కమ్మం బిడ్డలు ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు. మనం సభ పెట్టుకుంటే, తెలంగాణ జనగర్జన పెడితే టిఆర్ఎస్ సన్నాసులు సైకోలు ఈ జిల్లాలో ఉండే శివరాజన్ మనకు బస్సులు ఇయ్యలే, లారీలను రానియలే, రాకుట అడ్డుగోడలు కట్టిండ్రు. అందుకే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ యువకులు టిఆర్ఎస్ కట్టిన గోడలు దుంకిర్రు, టిఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటా ఇవాళ ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు. అందుకే మిత్రులారా, రాబోయే 4 నెలల్లో డిసెంబర్ 9 ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా, రాబోయే డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం. ఈ ఎన్నికల శంకరావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది. అందుకే ఇవాళ ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం. మన్న ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినాం. ఇవాళ పేదలకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే మిత్రులారా, రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని అభివృద్ధిని 2 పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది. మిత్రులారా, మీరందరూ మనమందరం ఈరోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపిస్తుంది. ఖమ్మంలో 10కి 10 మీరు గెలిపించండి, రాష్ట్రంలో 80 సీట్లు మేము తెస్తాం. మిత్రులు పెద్దలు, బట్టి విక్రమార్క గారు 110 రోజులు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలిసిండు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకేమన్నా మీరే జాతీయ ప్రాజెక్టు నువ్వు ఇచ్చినావు, వాళ్ళు ఇచ్చినా, నువ్వు ఉన్న 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వంలో నువ్వు ఇవ్వలే, మాకేమి. కానీ ఇట్లా విషం కక్కాలి, తెలంగాణ మీద విషం కక్కిందే కాంగ్రెస్. అంతమంది యువకులు బలిదానాలు చేస్తే
నువ్వు కాదా యూ టర్న్ తీసుకున్నది, కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో చిదంబరం గారితో అనౌన్స్ చేయించిన తర్వాత మళ్ళీ అవతల సమైక్య అందరం నాయకులతో కృత్రిమ ఉద్యమం చేయించి యూ టర్న్ తీసుకుని ఇంకొక 5 ఏళ్ళు దాన్ని సాగదీసి శ్రీకృష్ణన్ కమిషన్ వేసి 5 ఏళ్ళు సాగదీసి తెలంగాణ రాకుండా అడ్డుకున్నది ఎవరు? తప్పని పరిస్థితుల్లో లాస్ట్కి ఇంకా నీకు ఇక్కడ పోతుందని చెప్పి పరువు పోతుందని చెప్పి మెడల్ వంచి కేసీఆర్ తీసుకున్నాడు తెలంగాణ. నువ్వు ఆ తెలంగాణలో నువ్వు కానీ లేకపోతే నీ కాంగ్రెస్ చరిత్ర కానీ లేకపోతే నీ నాయకులు కానీ చేసిన ద్రోహం అట్లాంటి ఇట్లాంటి ద్రోహం కాదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, నేను ఖమ్మంలో జరిగిన సభ కాబట్టి చెప్తా ఉన్నాను. నిన్న జరిగిన నాయకులు చేరిన నాయకుల్లో కూడా ఎవరు కేసీఆర్ అన్యాయం చేసిండండి? ఒక ఆయన ఇప్పటికీ జడ్పీ చైర్మన్ అని చెప్పుకున్న పోయిన కోరం కనుక ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినాం. ఆయన ఓడిపోతే 3 నెలల్లోనే మళ్ళీ గిరిజండని రిజర్వేషన్ వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి జడ్పీ చైర్మన్ చేసినాం, అన్యాయం చేసిరా. పిడమర్తి రవి గారు 2014 2018లో 2 సార్లు ఆయనకి టికెట్ ఇచ్చినాం. ఓడిపోతే 2 సార్లు ఆయనకి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాం, అన్యాయం చేసినామా? పాయం వెంకటేశ్వర్లు టికెట్ ఇవ్వలే మొన్న ఓడిపోయినావు, అన్యాయం చేసినామా? తెల్ల వెంకట్రావు భద్రాచలం టికెట్ ఇచ్చినాం ఓడిపోయినావు, అన్యాయం చేసినామా? మేము మీరు చేతగాక మీరు ఎవరినైతే అప్పట్లో నాకు ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి అంటే కదా రండి ఇంత ఉన్నది అంత ఉన్నది అంటే కేసీఆర్ గారు పాపం ఇచ్చాడు, నీ మనుషులకే ఇచ్చాడు, ఒక్కడిని గెలిపించుకోలేకపోతే పైకి వెళ్ళి అందరూ పార్టీలో మిగతా వాళ్ళనేమో ఓడించిన చరిత్ర. ఇవాళ కాంగ్రెస్లో పోయి అది చేస్తాం ఇది చేస్తాం. నిజంగా మీరు చూడండి, 4000 రూపాయల పెన్షన్కి వాళ్ళు ఇచ్చే విలువేం తెలుసా? ఆ పట్టుకున్న ప్లకార్డ్ మీరు అందరు కూడా చూసిర్రు. ఆ పట్టుకున్న ప్లకార్డ్ని నిన్న పార్టీలో చేరిన ఆయన రాహుల్ గాంధీ ముందునే ఇసిరి అవతల వాడేసాడు. 5 నిమిషాలు కూడా ఓపిక లేదు ఆయన ఆ 4000 పెన్షన్ ఇస్తామన్న ప్లకార్డ్ని పట్టుకునే ఓపిక కూడా లేదు మీరు. మీరు ప్రజలకు 4000 పెన్షన్ ఇస్తారు మీరు? నిజంగా పేద ప్రజల పట్ల కానీ లేకపోతే తెలంగాణ పట్ల కానీ చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే తెలంగాణకి శ్రీరామ రక్ష. ఇట్లాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి అక్కడికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి కాసంత ఏదో ఊపితే ఏం కాదు. జనానికి తెలుసు, జనము ఈసారి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకించి చెప్తా ఉన్నా ఈసారి మైండ్ మేకప్ చేసుకుని ఉన్నారు. ఈసారి మొన్ననే హరీష్ రావు గారు వచ్చినప్పుడు చెప్పారు మా పార్టీకి ఏదో శని పట్టింది అది పోయింది, ఈసారి మేము రివర్స్ అవుతాం, పోయినసారి 1-9 ఫిగరు, 1 బీఆర్ఎస్ టీఆర్ అప్పుడు టీఆర్ఎస్, 9 యాదర్ పార్టీకి వచ్చింది, ఈసారి 9 బీఆర్ఎస్కి వస్తాయి, 1 మాత్రమే పోతే అదే ఇది అని కూడా అన్నారు. అది నిజం వాస్తవం జరిగి తీరుతుంది, కానీ అవకాశవాదులు ఎవరో దొరికిరు కదా అని చెప్పి మేము పక్కన పెట్టిన వాళ్ళనే లేకపోతే మా దగ్గర పనికిరాని స్క్రాప్ను నువ్వు తీసుకొని దానికి ఏదో పెద్ద డమ్మలాడేసుకొని నిన్న చెప్తాడు బీఆర్ఎస్ పార్టీలో అంటే అంత ధనవంతులు ఉన్నారంట. మరి నీ పక్కన చేరినోడు ఎవడు నిన్న? ఆయన బికార్ బికారా? ఎవరైనా రేషన్ కార్డు మీద రేషన్ తీసుకుంటుండే ఆయన చెప్పాలి. ఆయన ఇచ్చిన పైసలతోనే కదా నిన్న ఒక పాప ముసలామ చెప్తుంది 3000 ఇస్తామని చెప్పి 300 ఇస్తామని చెప్పి కూలికి అని చెప్పి కూలి వదిలి పెట్టుకొని పోతే 100 రూపాయలు ఇచ్చిరని మోసం చేసిరని సోషల్ మీడియాలో ఫుల్ తిరుగుతుంది. నువ్వు ఆఖరికి నువ్వు సభకు తీసుకపోయినా ముసలిని కూడా మోసం చేస్తే నువ్వు ఎక్కడ 4000 పింఛన్ ఇచ్చేది, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకునేది, లేకపోతే చేసేది? కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలా, గోబెల్స్ ప్రచారం చేసి లేకపోతే ఇంకోటి చేసో లేకపోతే ఏదో వచ్చిన సభ, ఈ సభ అంటే జనవరి 18 బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అది ఒక పోటెత్తిన సభ, దాన్ని చరిత్రలో మిగిలిపోద్ది. అది ఇట్లాంటివి పిల్లు పుళ్ళు లేకపోతే పిట్ట ఊపుళ్ళు చేసే ప్రసంగాలకి లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేస్తామని అది చేస్తామని దించేస్తామని ఊడగొట్టేస్తామని మాది వచ్చేస్తుంది ప్రభుత్వం అని అది అసలు విపరీతమైన ధోరణి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏంటండి మీరు ఇచ్చింది దళితులకి బడుగు బలహీన వర్గాలకి ఆయన ఏదో పాప 3 నెలల్లో 100 రోజుల పైన పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ముగింపు సభని ఆయన నేను నెట్టేసి నూకేసే పరిస్థితికి చూసారు నిన్న, మీరు అంతా చూసారు. అది మీరు ఇచ్చే దళితులకో లేకపోతే దళిత నాయకులకో మీరు ఇచ్చే గౌరవం కాంగ్రెస్ పార్టీ. సో ఆనంద మీరు చెప్పే మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇక దయచేసి ఒక ఒక వాదన తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా దానికి స్టిక్ అన్నయ్య ఉండండి. మీరు నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఒక విధానం ఉంటుంది అండి, నాకు అర్థం కాదు. ఒక దగ్గర 350, ఒక దగ్గర 500, ఒక దగ్గర 750, కర్ణాటకలో ఇప్పుడు నేను ఇస్తా అనేది 2000. మరి ఆడేందుకు ఇవ్వలే ఇవ్వరాదు వాటి అందరి దగ్గర పోయి రేపు మాతో పాటు ఎన్నికలు ఛత్తీస్గఢ్లో కూడా జరుగుతాయి, ఓకే, మాతో పాటు ఎన్నికలు రాజస్థాన్లో కూడా జరుగుతాయి,
మాతో పాటు ఎన్నికలు మధ్యప్రదేశ్లో కూడా జరుగుతాయి. అన్ని చోట్ల అనౌన్స్ అయిపోయి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అప్పుడు నమ్ముతారు ప్రజలు. అమలు చేయ అనౌన్స్ చేస్తారా? అనౌన్స్ మా చేసిర్రు కాదు, ఉన్న దగ్గర అమలు చేయండి ముందు. అసలు చేసి మళ్ళీ పోయి ఆ ఓట్లు అడుగు, నువ్వు మళ్ళీ నాకు అధికారాన్ని తిరిగి ఇవ్వమని చెప్పి. మాకున్నది ఆ చిత్తశుద్ధి. 2014లో మేము 1000 ఇస్తామన్నాము, మళ్ళీ 2018 పోయినప్పుడు 2000 ఇస్తామన్నాం, 2016 ఇస్తామన్నాం. ఇస్తామంటే 2016 రూపాయలు బరాబరు ఇచ్చినాం. వాళ్ళు చెప్పారు, నమ్మిరా కేసీఆర్, కేసీఆర్నే నమ్మిరు ప్రజలు. కాంగ్రెస్ పార్టీని కూడా చెప్పింది కానీ నన్ను నమ్మలే. 200ని 1000 చేసినప్పుడు ప్రజలు నమ్మిర్రు, 1000ని 2016 చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మిర్రు. ఇప్పుడు కూడా ప్రజలు కేసీఆర్ గారిని నమ్ముతారు, బీఆర్ఎస్ పార్టీనే నమ్ముతారు. మీ కళ్ళబొల్లి పారి మాటలు, లేకపోతే మీరు అధికారం మేము వచ్చేస్తున్నాం అధికారం, ఏం లేదు, హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి చెప్తాను నేను. దానికి నాంది ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నిన్న జరిగిన సభ 9-10 జిల్లాల నుంచి చాలా కష్టపడి 1 లక్ష తెచ్చుకునేటప్పటికి ముక్కేటప్పటికి పేరు తక్కువ సభ అంటున్నారు. అందుకని నేను అంటున్నా, మేము నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ మరి వీళ్ళ సభకి మరి నాగలోకానికి నక్కకున్న తేడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ